హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్. నరేష్ మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, ఈరోజు డేట్ వచ్చి 9. మన వీడియో కూడా 9th day, day 9, 1 lakh ఛాలెంజ్ day 9. ఇంకెందుకు అలా చెలో ఆన్లైన్ టైం వచ్చి 4:24 అవుతుంది. రీడింగ్ కూడా 0 చేసుకున్నా. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. చూడండి, ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుంది. నిన్న సరిగా లేదు, నాకు కొంచెం మంచిగా అనిపిల్ల వచ్చేసిన. నిన్న అంత పెద్ద ఎర్నింగ్స్ ఏం లేవు. చూద్దాం ఈరోజు ఎంత ఎట్లుంటుందో. పండుగ రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా చెప్పలేం. ఇంకా మళ్ళీ ఈ వీక్లో రంజాన్ ఉంది, రంజాన్కి ఉండొచ్చు బిజినెస్ బాగా. ఏమో మినిమం 4000 అయితే తగ్గడం అనుకున్నాం. 4000 అయితే ఓకే, మినిమం 4500 టార్గెట్. ఓకే, సరే, ఓకే. బుకింగ్ వచ్చాక అయితే కంటిన్యూ చేస్తాం. మళ్ళీ మొదటి బుకింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఏం పడతనే లేదు అసలు ఈరోజు పండగ సీజన్. ఇగో 26 కిలోమీటర్స్కి 29 మినిట్స్ 4:35 రూపీస్ వచ్చింది. 6:26 క్యాష్ కలెక్టెడ్, 5:40 వచ్చింది బుకింగ్. సీరియల్ వచ్చి ఊబర్గో 105 ఉంది. సెదాను 610 ఉంది. ఊబర్గో 105 సెదాన్ 610 వస్తుందో రాదు. సెదాన్ అయితే తీసుకుంటేదిలే, సెదాన్ వచ్చే తీసుకోను. లోపల బండ్లు ఒక 12-15 దాకా ఉన్నాయి. గో సెదాన్ ఒక 10 దాకా ఉన్నాయి. కస్టమర్ లేరు కానీ కస్టమర్లు అయితే కనపడలే. ఫ్లోటింగ్ అయితే ఉంటుంది స్లోగా. మార్నింగ్ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి సీరియల్ 105 అయిందని చెప్పినా కదా. ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ వెయిట్ చేసిన రాక మళ్ళా బయటికి వెళ్ళిపోయిన. చిన్నగా అప్పా జంక్షన్ నార్సింగ్ దగ్గర పోతే నార్సింగ్ నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్కి వచ్చింది మళ్ళీ బుకింగ్. ఏందో ఈరోజు 400 29 కిలోమీటర్లకు 28 నిమిషాల టైం పడింది. 4:40 రూపీస్ వచ్చింది టోల్ అమౌంట్. 686 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. అంతకుముందు 26 కిలోమీటర్స్కి 4:35. ఇప్పుడు 29 కిలోమీటర్స్కి సీరియల్ అదో ఇప్పుడు వచ్చింది. గో వచ్చింది ఫోన్ ఇవ్వడం ఇప్పుడన్నా వచ్చింది. చలో వెళ్ళిపోదాం లోపలికి. ఇక ఉగాది పండుగ రోజు ఏంది ఇలా ఉంది. ఇప్పటి నుంచి వరకు జిడిమెట్ల తీసుకొచ్చిన క్యాష్ కట్టాడు 853 రూపాయలు. కమో ప్రమోషన్ వచ్చింది 100 రూపాయలు కస్టమర్కి. లెస్ కంప్లీట్ ఏంటి. AM 8:55 నుంచి 6 ట్రిపుల్ 175 రూపాయలు అంట, చాలా తక్కువ. ఎంత ఇచ్చిండు? 625 రూపాయలు ఇచ్చిండు 48 కిలోమీటర్లకి. 55 నిమిషాలు పట్టింది. 1500 అయింది టైం. ఏమో 10 చాలా స్లోగా వెళ్తుంది కానీ సరే చూద్దాం అప్పటి వరకు ఎంత అవుతుందో. ఎయిర్పోర్ట్ డ్రాప్ అయినాక 2 ట్రిప్లు కొట్టిన. ఎయిర్పోర్ట్ డ్రాప్ వచ్చి జిడిమెట్ల. ఇదో 8:50 పికప్ చేసుకుంటే 48 కిలోమీటర్స్కి 55 మినిట్స్ టైం పట్టింది. 6:24 వచ్చింది. దీని తర్వాత 10:05 డ్రాప్ అయితే ఒక
వన్ అండ్ హాఫ్ అవర్ దాకా బుకింగ్స్ వెళ్ళలేవు అసలుకి. తర్వాత ఒక చిన్నపాటి బుకింగ్ తీసుకున్నా. ఇక 4.4 కిలోమీటర్స్ 9 మినిట్స్ టైం పడుతుంది, 100 రూపీస్ ప్రీమియర్. దీని తర్వాత ఇంకో చిన్నపాటి బుకింగ్ తీసుకున్నా, 5.9 కిలోమీటర్స్ 126 రూపీస్ వచ్చింది. ఆన్లైన్ పేమెంట్ ఇది అయితే అయిపోయినాయి. ఒకటి పర్సనల్ బుకింగ్ అయితే ఉంది అనమాట, మూసాపేటలో మూసాపేటకు వచ్చిన. అసలు బుకింగ్ అయితే దారుణంగా అసలు మోగుతూనే మోగుతలేదు సరిగా, 2 మంత్స్ ఉన్నాయి అసలు. సరే చూద్దాం ఇప్పుడు ఎయిర్పోర్ట్ మనం వితౌట్ బుకింగ్ పోతున్నాం, ఆన్ చేసి వస్తే ఆడ సీరియల్ వస్తుందో రాదు, రాకపోతే ఇంటికి వెళ్ళిపోతాయి. ఇక నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా రేపు చూసుకుందామని. పర్సనల్ బుకింగ్ అని చెప్పినా కదా, సో పికప్ చేసుకొచ్చుకొని డ్రాప్ చేసిన. అమౌంట్ వచ్చి 730 రూపీస్, అంటే ఊబర్ ఫేర్ అనమాట, 732 రూపీస్. ఓకే, నేను ఎయిర్పోర్ట్ వచ్చిన ఊబర్లో అయితే ఊబర్కు 311 ఉంది సీరియల్. ఇక్కడికి వచ్చి ఆన్ చేస్తే సెదాన్ 105 ఉంది, కానీ సెదాన్ నేను తీసుకోను, ప్రీమియం 21-25 ఉంది. అయితే నేను ఇంకా అయితే ఇంటికి పోదామని డిసైడ్ అయిపోయినా, సో ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంకా. ఏ లేదు, బిజినెస్ లేదు, బిజినెస్ అంటే ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ మరి పొద్దుగా నుంచి బాగా ఖాళీ అయిపోయింది. ఇంట్రెస్టే పోతుంది పొద్దున పూట, బిజినెస్ కాకపోతే ఇంట్రెస్ట్ అంత ఉండదు. బిజినెస్ ఇదిగోండి, 1749 రూపాయలు. 1749 అంటే 1750 రూపాయలు ప్లస్ ఇదొక 650 వేద్దాం, 18,2400 రూపీస్ అయింది. సీరియల్ ఊబర్కో ఇట్లా వచ్చింటే ఉందాం అనుకున్నా కానీ రాకపోయా. ఇంకా పక్కా డిసైడెడ్ వెళ్ళిపోవడం ఏంటి, 2400 అయింది, 1000 రూపాయలు సీఎన్జి 2 మచ్ కదా, అట్లనే ఉంది మరి పరిస్థితి, అట్లనే ఉంది. ఇక అండి 1750 ఊబర్ పర్సనల్ ట్రిప్ 2650 రూపాయలు, 2400 రూపాయలు అయింది. ఇందులో మైనస్ సిఎన్జి 1000 రూపాయలు తీసేద్దాము, 1400 రూపాయలు మన ఎర్నింగ్స్ ఈరోజు. ఈరోజు ఫుడ్ ఖర్చు అంటారా, 20 రూపాయలు దోశ తిన్నా అంతే, ఈరోజు ఫుడ్ ఖర్చు కూడా ఏం లేదు. అంటే 100 రూపాయలు దోశ కాఫీ టీలు అంతా కలిపి ఒక 100 రూపాయలు. ఇంకా మంత్లో ఎలాగో మెయింటెనెన్స్ ఈఎంఐ, సో ఎంత అవుతుందో మళ్ళీ మంత్ ఎండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే సరే, ఇంకా అయితే ఇంటికి వెళ్ళిపోతా. అయితే 1:30 అవుతుంది, లంచ్ టైం అయింది, లంచ్ పైసలు మిగిలిద్దాం ఉండేసి. ఎట్టపోతారు మీరు? సో ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో అంతా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు కూడా పండగ పొడితే పొద్దున్న వచ్చి రావడానికి ట్రై చేయకండి. నాకైంది కదా, అంటే లాస్ట్ శివరాత్రి అప్పుడు ఇట్లనే అయింది, శివరాత్రి అప్పుడు సేమ్ మా అన్నింటి బిజినెస్ ఏమి ఉండదు. నాకు డౌట్ వచ్చింది కానీ ఉండలేక వచ్చాను. ఏం చేస్తాం, ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, బాయ్ బాయ్.